ఆరోగ్యానికి మారింది రేపటి సాక్షి దినపత్రిక పల్నాడు జిల్లాలో పోలీసులు తెలుగుదేశం నాయకులు కొమ్మక్కైపోయారు ఇప్పటి వరకు తెలుగుదేశం నాయకులే దాడి చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల పైన ఇప్పుడు పోలీసులు కూడా దాడి చేశారు మమ్మల్ని రక్షించండి అంటూ పోలీసులను వేడుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురజాల సోషల్ మీడియా నాయకులు అయితే పోలీసులు వాళ్ళని ఎత్తుకెళ్లిపోయి పూర్తి స్థాయిలో లాఠీలతో కొట్టి చిత్రహింసలకు గురి చేశారు చివరికి వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేసి వదిలేశారు ఈ అంశంపైన మాట్లాడడానికి మనతో మాజీ గురదాల ఎమ్మెల్యే కాస్మహేశ్వరెడ్డి ఉన్నారు సార్ ఏంటి విచిత్రమైన పరిస్థితి మీరే అన్నారు కదా విచిత్రమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదు పల్నాడులో సరే గతంలో అనేక ఫ్రాక్షన్ ఉండేది లేదు అనేక బాంబు దాడులు ఈ ప్రాంతంలో తెలుగుదేశం వచ్చినాక చూసాం కానీ ఏ రోజున కూడా స్టీ స్టూడెంట్స్ మీదకి ఆడవాళ్ళ మీదకి రాజకీయాలు కానీ పోలీసులు కానీ అక్రమ కేసులు పెట్టడం ఈ ప్రాంతంలో ఆ సంస్కృతి లేదు పాపం సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో సోషల్ మీడియాలో పనిచేసే కుర్రవాళ్ళు చదువుకున్నవాళ్ళు అంతా ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ చేసేవాళ్ళు ఏదో కక్ష గతంలో సోషల్ మీడియాలో బాగా పనిచేశారు అని వాళ్ళ మీద దాడి చేయబోయారు అల్లరమూక తెలుగుదేశానికి చెందిన అల్లరమూక వాళ్ళు పాపం వాళ్ళలో ఒక అతను మాబు అనే అతను వాళ్ళ నాన్న సర్పంచ్ బ్రాహ్మణపల్లిలో అతన్ని చూడడానికి పోయాడు ఇంటికి సీరియస్గా ఉందంటే సడన్గా ఒక పది మంది వచ్చి పిడుగురాళ్ల టౌన్ నుంచి దాడి చేయబోతే నేను ఎస్పీ గారితో మాట్లాడాను ఇట రాజా మాబు ఉన్నారండి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వండి ఇది కరెక్ట్ కాదు కదా దాడి చేయటం ఇంటి మీద కంటే ఎస్పీ గారు వెంటనే సీఐని పంపించాడు సిఐ కూడా నాకు మాట్లాడాడు నాది సార్ గొడవ లేకుండా వాళ్ళు ఊరి బయట పంపిస్తాను కొన్ని రోజులు ఊరి బయట ఉండమనండి హైదరాబాద్ అక్కడ ఉంటున్నారు వాళ్ళు ఏదైనా ఉద్యోగాలు ఎత్తుకుందాం పాపం వాళ్ళు బాగుపడాలి కదా అని సో ఇలా పంపించేస్తాను అన్నాడు ఈ మధ్యలోనే బహుశాబరి తెలుగుదేశం నాయకులు ఎరపత్రేని శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చుంటాడు మరి వాళ్ళని పిడుగురాళ్ళకి తీసుకెళ్లకుండా అసలు కేసు లేదు విచిత్రం ఏంటంటే వాళ్ళని పోలీసులు ఎక్కించుకుంది టూ థర్టీకి ఎఫ్ఐఆర్ అయింది నిన్న ఆరు గంటలకు ఎఫ్ఐఆర్ మొన్న ఆరు గంటలకు ఎఫ్ఐఆర్ చేశారంట ఒక ఎస్టీ చేత దొంగ కంప్లైంట్ ఇప్పించి వాళ్ళని గురజాల తీసుకెళ్లి గురజాలలో ముఖ్యంగా గురజాల సిఐ భాస్కర్ అనే అతను ఇష్టం వచ్చినట్టు విచక్షణారహితంగా స్టూడెంట్సే యువకులే వాళ్ళు సరే ఏదైనా మందలి చత్తు తప్పు చేస్తే నువ్వు వీట చేయొద్దని చెప్పచ్చు వాళ్ళు ఏమన్నా అతి ఉత్సాహంతో ఏదైనా పోస్టులు పెట్టి ఉంటే ఏమీ లేదు పోనీ ఏమైనా పోస్టులు పెట్టారంటే అది లేదు ఇష్టం వచ్చినట్టు లాఠీలు తీసుకొని కొట్టడం స్ట్రెచ్ చేయటం వాళ్ళని ఒక రోజంతా తెప్పటం మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ చెక్ చేసుకొని తీసుకొచ్చారు చివరికి నిన్న స్టేషన్ బెయిల్ ఇస్తామని చెప్పారు అది కూడా రెండింటికి ఇస్తామని హైకోర్టుకు చెప్పి ఐదారు గంటలకి ఇచ్చారు తీరా వాళ్ళు వచ్చిన తర్వాత చూస్తే నొప్పులు కాళ్ళు చేతులు వాస్తున్నాయి పిల్లలు కదా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం జీబీఆర్ హాస్పిటల్లో టెస్టులు చేయించాం వాళ్ళంతా చికిత్స అందించారు ఈరోజే కాస్త మెరుగుపడితే సార్ పోయి మేము పనులు చేసుకుంటాం ఉద్యోగాలు ఎత్తుక్కోవాలంటే సరే పోండమ్మా బుధవారం జగన్మోహన్ రెడ్డి గారు బహుశా బుధ గురువారాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రమ్మన్నారు లాయర్ టీంని పిలుస్తామన్నారు ఇలా దుర్ఘటనకి మరి ఏం తదుపరి చర్యలు ఉంటాయో మేము రేపు మా పార్టీ ఆఫీస్కి పోయిన తర్వాత చూస్తాం వీళ్ళని కొట్టడం అంటే నన్ను రాజశేఖర రెడ్డిని కొట్టడం వీడియో తీసుకోవటం బయటికి పంపడం ఎట్లా చూస్తారు పోలీసులు వీడియో తీసుకోవటం చెప్తేనే బాగా ఎక్కింది సరే ఒక నాలుగైదు సంవత్సరాలు ఉండాలి చూస్తాం ఎలా కాలం ఒకే రకంగా ఉండదు కదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఎన్ని వీడియోలు తీయాల్సి వస్తుందో అప్పుడు చూస్తాం ఎట్లా సార్ మమ్మల్ని రక్షించండి అని పోలీసులకు చెప్తే పోలీసులే నిర్బంధించి పోలీసులే కొడితే ఇంకా ఎట్లా సార్ అదే కదా అదే కదా చెప్తుంది ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఎట్టుంది రాష్ట్రంలో అంటే పోలీసులే పచ్చ చొక్కాలు వేసుకున్నారు విప్పిస్తాం ఆ చొక్కాలు విప్పే రోజు కూడా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది గతంలో చూసి చూడట్టు పోయాం ఆ ఎందుకు మేము కూడా అప్పుడు తప్పులు చేసిన సీఐలు ఎస్ఐలు నా దగ్గరికే వచ్చి క్షమాపణ చెప్తే చూసి చూడట్టు పోయాం పోనీలే లేవు ఒత్తిళ్లుంటాయి ఎందుకంటే అది రాజకీయంగా జరిగింది పాప టీజీవి కృష్ణారెడ్డి గారి వంటి వ్యక్తి మీద రేపు కేసు పెట్టినా ఆయన కూడా క్షమించి వదిలేసాడు పని వచ్చి అడుక్కుంటే కానీ ఈసారి వదలం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీన్ వేరేగా ఉంటుంది పూర్తిగా రాష్ట్రంలో అయితే అరాజక పాలన కొనసాగుతుంది ఖచ్చితంగా ఎటువంటి కేసులు లేవు సోషల్ మీడియా నాయకులపైన ఇప్పటివరకు ఎటువంటి కేసులు లేవు అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు బనాయించి వాళ్ళని తీసుకువెళ్ళి చిత్రహింసలు గురిచేసి పూర్తిగా వాళ్ళ ఒళ్ళంతా వాచిపోయేటట్టుకొచ్చారు ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు అని కూడా రెడ్డి హెచ్చరిస్తూ ఉన్నారు కెమెరామెన్ భాషాతో అశోక్ సాకి టీవీ నర్సరావుపేట